నమస్కారం, వన్ ఇండియా తెలుగు న్యూస్ కి స్వాగతం. అనంతపురం జిల్లా గుత్తిపట్టణంలోని విద్యుత్ శాఖ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు. రంగరాజు అనే జూనియర్ లైన్మెన్ ఓ రైతు నుండి 12,500 రూపాయల లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు. అనంతపురం జిల్లా గుత్తిపట్టణంలోని విద్యుత్ శాఖ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో రంగరాజు అనే జూనియర్ లైన్మెన్ శ్రీనివాసులు అనే రైతు వద్ద నుండి 12,500 రూపాయల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఏసీబీ డిఎస్పీ మాట్లాడుతూ, గుత్తి మండలం చెల్లోపల్లి గ్రామానికి చెందిన శ్రీనివాసులు అనే రైతు చెందిన పొలంలో విద్యుత్ శాఖ అధికారులు కొత్త ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేశారు. అయితే వాటికి కనెక్షన్ ఇవ్వకపోవడంతో శ్రీనివాసులు అనే రైతు విద్యుత్ కనెక్షన్ ఇవ్వాలని లైన్మెన్ను కోరగా, జూనియర్ లైన్మెన్ రంగరాజు 30,000 రూపాయలు డిమాండ్ చేయడంతో రైతు అంత ఇవ్వలేక 12,500 రూపాయలు ఇస్తానని బేరం కుదుర్చుకున్నాడు. అయినప్పటికీ ఆ రైతు తన సొంత పొలంలో కరెంటు విద్యుత్ కనెక్షన్ ఇవ్వడానికి ఇంత డబ్బు ఎందుకు ఇవ్వాలి అన్న నేపథ్యంలో ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో ఏసీబీ అధికారులు వలపన్ని రైతు వద్ద నుండి జూనియర్ లైన్మెన్ రంగరాజు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని 12,500 రూపాయల నగదును సీజ్ చేశారు. అనంతరం జూనియర్ లైన్మెన్ రంగరాజును అదుపులోకి తీసుకుని విచారణ చేపడుతున్నారు. శ్రీనివాసులు, చెర్లోపల్లి సార్, రంగరాజు లైన్మెన్ డబ్బులు డిమాండ్ చేసి వైర్ కట్ చేసిన సార్. అయితే ఎంత వెళ్ళా అంటే 30,000 వెళ్ళన్నా నిదానికి అన్నారు సార్. అంటే అంతట్లేవప్ప మేము బీజర్లు అది ఇది అని అంటే మళ్ళీ ఎంత ఇస్తామంటే 5,000 6,000 అంటే నాటికి 12,500కి ఒప్పుకున్నారు సార్. ఒప్పుకుంటే నేను నాకు సార్ వాళ్ళకి బాధ అయ్యి సార్ వాళ్ళకి కంప్లైంట్ చేసి ఆడగోళ్ళని దానికి ఆడ టీసార్లో పట్టించాను. గుత్తి మండలం చెల్లోపల్లి గ్రామానికి చెందిన ఆకుల శ్రీనివాసులు బోర్వెల్ వచ్చేసి ఎలక్ట్రికల్ సర్వీస్ కనెక్షన్ దాదాపుగా 1992 సంవత్సరంలో తీసుకున్నారు. తీసుకున్నప్పుడు మొత్తం 16 సర్వీస్ కనెక్షన్లు కలిసి ఒక ట్రాన్స్ఫార్మర్ ఉండేది అప్పుడు. తర్వాత ఏమైందంటే నవంబర్లో ఈ రెండు సర్వీస్ కనెక్షన్లకు, అంటే వాళ్ళ నాన్న వాళ్ళ అన్న పేరు మీద ఉన్న సర్వీస్ కనెక్షన్ ఒక ట్రాన్స్ఫార్మర్ బిగించారు. ఆ బిగించిన ట్రాన్స్ఫార్మర్తో పవర్ సప్లైతో ఆయన వచ్చేసి ఈ రబీ కాలంలో వేరుశనగ కూడా పండించాడు. పండించిన తర్వాత ఇప్పుడు జూన్లో మళ్ళీ పంటకాలంలో పంట వేసుకున్నామని చూస్తే కనుక ఈ జంపర్స్, అంటే తమ ట్రాన్స్ఫార్మర్కి వచ్చే జంపర్స్ను, అంటే 11 KV లైన్ నుంచి వచ్చే జంపర్స్ను కట్ చేయడం జరిగింది. ఎందుకు కట్ చేసినారు అని లైన్మెన్ను అడగగా, ఆ లైన్మెన్ వచ్చేసి మీ గ్రామంలో అందరివి కట్ చేశాము, ఎవరైతే కనుక లంచం డబ్బులు, అంటే 20,000 నుంచి 30,000 వరకు లంచం డబ్బులు ఇస్తే వాళ్ళు మాత్రం కనెక్ట్ చేస్తున్నాము, నేను అందరినీ అడిగి తీసుకుంటున్నాను, మీరు కూడా లంచం డబ్బులు ఇస్తేనే కనెక్ట్ చేస్తాను, లేకుంటే చేయను అన్నాడు. నేను అంత ధనికుని కాదు, నేను పేదోడిని, నేను అంత ఇచ్చుకోలేను అంటే కనుక 14,000 రూపాయలు వరకు ఇవ్వమని అడగ్గా 14,000 రూపాయలు కూడా ఇచ్చుకోలేను అని చెప్పితే ఈయన చివరికి వచ్చేసి 12,500కు అంగీకరించినారు. అయినప్పటికీ అతనికి డబ్బులు ఇవ్వడం మనసు ఒప్పక ఏసీబీ వారిని సంప్రదిస్తే ఏసీబీ వారు రైట్ చేసి ఇక్కడ సాయి జూనియర్ కాలేజ్కి ఎదురుగా ఉన్న
టీ స్టాల్ వద్ద 200గా పట్టుకోవడం జరిగింది. ఈ ఆపరేషన్లో మేము మా ఇన్స్పెక్టర్ ప్రభాకర్, మోహన్ ప్రసాద్, శివగంగాధర రెడ్డి, చక్రవర్తి, తర్వాత మీడియేటర్స్, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ గంగాద్రి, తర్వాత మారుతి అందరం కలిసి ఈ ఆపరేషన్లో పాల్గొన్నాం.